షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. 47 అడుగుల వద్ద 10,60,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. సిడబ్ల్యూసి ఫోర్కాస్ట్ చేస్తుంది ఎగువ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 10,00,000 క్యూసెక్ల పైగా వరద వస్తుంది. ఈ రోజు సాయంత్రం ఒకరు చూసుకున్నట్టయితే మూడో ప్రమాద హెచ్చరిక దాటి 56 అడుగుల వరకు కూడా భద్రాచలం వద్ద గోదావరి చౌకాశం మీద కూడా ఫోర్కాస్ట్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ మన భద్రాచలం కరకట్ట వద్ద గోదావరి ఫ్లడ్ లైవ్ విజువల్ చూడొచ్చు. ఇక్కడ చూస్తే వర్షపాతంతో పాటు ఇక్కడ గోదావరి నిండు కుండల ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం 10,60,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. సిడబ్ల్యూసి ఫోర్కాస్ట్ చేస్తుంది ఎగువ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 10,00,000 క్యూసెక్ల పైగా వరద వస్తుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులు దాటి 56 అడుగులు దాటే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నారు జిల్లా యంత్రాంగం. 56 అడుగులు వస్తే భద్రాచలం చుట్టుపక్కల చూస్తే 7 మండలాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కే పరిస్థితి ఉంటుంది. భద్రాచలం నుంచి టూవార్డ్స్ దుమ్ముగూడెం, చెర్ల, అదేవిధంగా భద్రాచలం నుంచి ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ ప్రధాన రహదారిపై కూడా పలు చోట్ల వరద నీరు పోటేయడంతో రోడ్లన్నీ బ్లాక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పలు చోట్ల లో లెవెల్ బ్రిడ్జిలన్నీ మునిగిపోవడంతో జనజీవనం అంతా స్తంభించిన పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా స్తంభించిన పరిస్థితి ఉంది. మనం గోదావరి వరదల వద్ద ఇక్కడ పరిస్థితి మనం చూసాం. మనం ఒకటి స్పష్టంగా చెప్పుకోవచ్చు నీలిమ, ఒకటి విషయం ఏంటంటే భద్రాచలం వద్ద 10,00,000 క్యూసెక్ల వరద వచ్చిన, గత ఏడాది 71 అడుగులు వచ్చి 24,00,000 క్యూసెక్ల మ్యాసివ్ ఫ్లడ్ వచ్చిన భద్రాచలం సేఫ్ జోన్లో ఉందంటే ఒకే ఒక కణ కరకట్ట. మీకు విజువల్స్ అలా చూపించే ప్రయత్నం చేస్తా. ఈ కరకట్ట గురించి మనం ఇప్పుడు ప్రస్తావించుకోవాల్సిన సందర్భం ఎందుకంటే ఖమ్మం పట్టణంలో మున్నేరు ముంచెత్తింది, పలు కాలనీలు కూడా జలదిగ్బంధాయి. ఈరోజు ఖమ్మం పట్టణంలో కూడా కరకట్ట అనేది ఉంటే భద్రాచలం మాదిరి శ్రీరామరక్షగా ఉండేదని కూడా అక్కడ ముంపు ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తంగా చూస్తే సమైక్య రాష్ట్రంలో పాలకులు పని చేయలేదంటూ కూడా ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి ఉంది. 9 ఏళ్లలో చూస్తే ఖమ్మం నుంచి భద్రాచలం రావాలి అంటే 60 ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన పాలవంచ వద్ద కిన్నెరసాని బ్రిడ్జి, భద్రాచలం వద్ద బ్రిడ్జులు తప్ప ఎక్కడ కూడా బ్రిడ్జులు లేని పరిస్థితి ఉంది. ఎక్కడైనా కానీ లోతట్టు ప్రాంతాల్లో కానీ, నదీ పరివాహక ప్రాంతాల్లో కానీ, వాగుల వద్ద కానీ కరకట్ట నిర్మాణం చేస్తేనే శ్రీరామరక్ష. మనకి ఇప్పుడు భద్రాచలం వద్ద కరకట్టకు సంబంధించిన చరిత్ర చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మాణం చేసిన ఈ కరకట్ట వల్ల ఇప్పటికీ 10 వరదలు వచ్చినా కానీ భద్రాచలం సేఫ్ జోన్లో ఉంది. అదేవిధంగా ఖమ్మం పట్టణం వద్ద కూడా కరకట్ట నిర్మాణమే చేసి ఉంటే, పాలకులు గినక ముందు చూపుతో అక్కడ కరకట్ట నిర్మాణమే చేసి ఉంటే ఈరోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు. మనం క్షేత్రస్థాయిలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా పరిశీలించినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా ఆవేదన కూడా మనము ఒక ప్రాక్టికల్గా తెలుపుతున్నాము. వరదల సందర్భంలో నదీ పరివాహక ప్రాంతంలో కానీ, ఎక్కడైనా నీటి పరివాహక ప్రాంతంలో నివాసాలున్న చోట కరకట్టలే శ్రీరామరక్ష. ఇలాంటి కుంభవృష్టి వచ్చిన సందర్భంలో ఏదైనా